హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. సో ఈరోజు న్యూస్ పేపర్కి వచ్చినటువంటి న్యూస్ అంటే వర్షం ఇన్ఫర్మేషన్, అండ్ అలాగే ఈరోజు ఈవినింగ్ వర్షాలు పడుతున్నాయి కదండి, ఏ ఏరియాలో వర్షాలు పడుతున్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియచేస్తాను. చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు మనకి మెసేజెస్ అండ్ కామెంట్స్ అయితే వచ్చాయండి. సో ఏ చోట్లలో పడుతున్నాయి వర్షాలు అనే ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. అండ్ ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే కనుక అనంతపురం టొమాటో మార్కెట్లో వచ్చేసి సూపర్ టాప్ 950 రూపాయలు పడిందండి మార్నింగ్. అండ్ ఆ తర్వాత తీసుకుంటే కనుక టాప్ రేట్ పడిండేది 950 పడినప్పటికీ ఫైనల్గా 930 రూపాయలు టాప్ రేట్ అనేది రాశారనమాట. ఫార్మర్ అన్నకు పడినది వచ్చేసి 930 రూపాయలు మాత్రమే, బట్ యాక్షన్లో వచ్చేసి 950 రూపాయలు పడింది. అండ్ ఆ తర్వాత సూపర్ టాప్లు 980, 880, 910. సో ఈ విధంగా అనమాట యావరేజ్ తీసుకుంటే కనుక 400, 500, 600, 700 అండి. సో ఇవి యావరేజ్ ప్రైజెస్. అండ్ ఈరోజు వచ్చేసి ప్రైస్ తగ్గింది, నాకు తెలిసినంతలో వర్షాలు పడుతున్నాయి కదండి, సో ఇది రీజన్ అని నేను అనుకుంటున్నాను. అండ్ మీరున్న ప్లేసెస్లో వర్షాలు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చేసి ఈరోజు అంటే ఈరోజు ఈవినింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచినే పడుతున్నాయండి వర్షాలు. కేశాపురం విలేజ్ పడుతోంది, కొత్త చెరువు సత్యసాయి డిస్టిక్ ఒక కామెంట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెవీ రైన్ ఇన్ ముదిగుబ్బ ఎస్ఎస్ఎస్ డిస్టిక్ మేడం. సో సత్యసాయి డిస్టిక్కేనండి. బాగేపల్లి కూడా ఫుల్ రైన్ నిన్న. అండ్ హెవీ రైన్ ఇన్ బెంగళూరు రూరల్, హెవీ టు హెవీ రైన్, చాలా అంటే చాలా భారీ వర్షం అండి బెంగళూరు రూరల్ అని ఇన్ఫర్మేషను. అండ్ హెవీ రైన్ ఇన్ పావగడ, లైట్ రైన్ ఇన్ పాలూరు కమ్మదూరు మండలం, అండ్ ఫుల్ రైన్ ఇన్ గొందిరెడ్డిపల్లి, అండ్ గుర్రంకొండ హెవీ రైన్, అండ్ మదనపల్లి హెవీ రైన్, అండ్ అంగల్లు హెవీ రైన్, అండ్ గుర్రంకొండ హెవీ రైన్. అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి ఫయాజ్ అలీ ఖాన్ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినది. అండ్ పుంగనూరు హెవీ రైన్సిస్, హెవీ రైన్ ముత్తువకుంట్ల తల్లిమడుగుల. అండ్ నెక్స్ట్ ఇదైతే మీ మెసేజ్ నాకు అర్థం కావడం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మదనపల్లి ఫుల్ రైన్, అండ్ మొలకల్ చెరువు హెవీ రైన్ చాలా టైం నుంచి పడుతుంది అనేసి ఇంకొక మెసేజ్ అండి. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట చాలా మెసేజెస్ అయితే ఫార్మర్స్ అన్న వాళ్ళు షేర్ చేస్తున్నారు మనకి. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందండి, కొక్కంటి క్రాస్ ఫుల్ రైన్సిస్. సో ఓకే ఫ్రెండ్స్, కొక్కంటి క్రాస్లో కూడా వర్షాలు అనేది హెవీగా పడుతోంది అనేసి చెప్తున్నారు. సో ఎంత మోతాదులో పడుతున్నది అనేది నాకు తెలియదు కదండి. సో ఈ విధంగా వచ్చాయన్నమాట మనకి మెసేజెస్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే కామెంట్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈరోజు ఈవినింగ్ కూడా ఆఫ్టర్నూన్ నుంచి పడుతూనే ఉన్నాయి, ఇప్పుడు కూడా ప్రజెంట్ పడుతూనే ఉన్నాయి. అండ్ పడిన చోట ఎక్కువ పడుతుంది, పడని చోట వచ్చేసి చాలా వరకు తక్కువ వర్షం పడుతుంది. అండ్ ఎండకి ఎండిపోతున్న పంటలు అనే ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పాల్సి వస్తుంది అంటే కనుక అది నిజమేనండి. ఇక్కడ ఒక పిక్ యాడ్ చేస్తాను. సో రాప్తాడు ఏరియా వచ్చేసి చాలా వర్షం లేక అయిపోయిందండి. సో ఈ విధంగా ఇక్కడ పిక్ యాడ్ చేశాను చూడండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మీకు ఈరోజు న్యూస్ పేపర్కి వచ్చినటువంటి న్యూస్ మీకు అందరికీ ఈ వీడియో ద్వారానే షేర్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్. అనంతపూర్ ఇక్కడైతే న్యూస్ పేపర్ చూస్తున్నారండి, శుక్రవారం అక్టోబర్ 4 అనమాట. సో ఈ వీడియో వచ్చేసి అక్టోబర్ 4 తీస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు, గాలి వడగండ్ల వాన బీభత్సం, ఎగిరిపోయిన దుకాణాల రేకులు, దెబ్బతిన్న పంటలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, నష్టపోయిన రైతులు. సో సీకే పల్లిలో కూలిన దుకాణం, ఎగిసిపడిన రేకులు ఇక్కడ చూస్తున్నారు కదండి. బుధవారం రాత్రి పడిన వర్షం అన్నమాట. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు, పొలాల్లో నేల కొరిగిన విద్యుత్ స్తంభం, దెబ్బతిన్న టమోటా పంట ఇక్కడ చూడండి. సో ఈ విధంగా వర్షం పడుతుందన్నమాట. అన్ని చోట్ల పడడం లేదండి, చాలా చోట్ల తక్కువ వర్షం పడుతుంది. అండ్ చాలా చోట్ల వచ్చేసి ఎక్కువ వర్షం పడుతుంది, పడిన చోటే ఎక్కువగా పడుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఫార్మింగ్కి సంబంధించింది కాబట్టి సో ఈ న్యూస్ కూడా చూపిస్తున్నాను. చీనీ రాశ నిరాశ అండి దీనికి అర్థము. సో చూడండి మార్కెట్కి వచ్చిన చీనీ దిగుబడి. అండ్ చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు కూడా 5 ఎకరాల్లో 600 చెట్లు ఉన్నాయి, ఈసారి 6-7 లక్షల పైగా పెట్టుబడి రూపంలో పెట్టాను, అయితే ఆశించిన స్థాయిలో దిగుబడులు మాత్రం రాలేదు, మొత్తంగా 10 లక్షల వరకు దిగుబడి రూపంలో వచ్చింది. దీనికి తోడు గత ఏడాది గైరంగాలు 40,000 అమ్ముడుపోయాయి, ఈ 7 20,000 పలికాయి, ధర సగానికి సగం పడిపోయింది. ఇలా అయితే రైతులు అప్పులు పావులు కావాల్సిందే. సో బాలకృష్ణ రైతు గార్ల దిన్నె. సో ఇలాగనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, టమోటా కిలో 70 రూపాయలు. నిన్నటి తండ్రి ఆ న్యూస్ అంటే నిన్నటిది ఈరోజు వస్తుందన్నమాట, ఈరోజుది రేపు వస్తుంది పేపర్కి అయితే ఇలాగ. అండ్ ఇక్కడ చూడండి, గుల్జార్పేటలో శ్రీకంఠం సర్కిల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అసలు పెద్ద వర్షం అండి, ఉన్నట్టుండి టక్కుమని పడిపోయింది అనమాట. దాదాపుగా 1 అవర్ 2 అవర్స్ కంటిన్యూ పడింది, అండ్ మళ్ళీ మిడ్ నైట్ పడింది, అండ్ నైట్ అంతా కంటిన్యూగా మార్నింగ్ 7 వరకు వర్షం అంటే పెద్ద మొత్తంలో కాదు, నైట్ అంతా కూడా పడింది. చిన్న వర్షం అయినప్పటికీ నైట్ ఒక్కసారిగా కుండపోత వర్షం లాగా సో అలా పడింది అనమాట. సో ఇది కూడా ఫార్మింగ్కి సంబంధించిందే అండి, అంటే వర్షం ఇన్ఫర్మేషన్. దంచి కొట్టిన వర్షం, అశోక్ నగర్లో రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు, వర్షంలో ప్రజల రాకపోకలు, నగరంలో జోరుగా కురుస్తున్న వర్షం, గురువారం రాత్రి జోరు వాన కురిసింది, 9 గంటలకు ప్రారంభమైన వర్షం సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసింది. అండ్ ఇంకొక న్యూస్ అండి, గాలివాన బీభత్సం, చెన్నై కొత్తపల్లిలో నేల కొరిగిన విద్యుత్ నియంత్రిక. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అరగంట వర్షం అతలాకుతలం, గురువారం రాత్రి కురిసిన వర్షానికి అంబేద్కర్ వంతెన వద్ద నిలిచిన వరద, వర్షపు నీటిలో వాహన చోదకుడి కష్టాలు.